పార్టీ వణికించింది. మరోసారి అకాలం రాష్ట్రాన్ని భయపెట్టింది. ఇంట్లో ఉన్నంతసేపు పిడుగులు పడతాయేమోనని కలవరం. అలాగని రోడ్డు మీదకు వస్తే నెత్తిన ఎప్పుడు ఏ హోర్డింగ్ జారి పడుతుందో తెలియని పరిస్థితి. ఈదురుగాలులకు గాలి దుమారం తోడవడంతో గుంటూరు, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల హోర్డింగులు, ఇంటి కప్పులు గాలిలోకి లేచాయి. వరుస అకాల వర్షాలతో రైతులు పంట ఆశలు నీరుగారిపోతున్నాయి. మార్కెట్లోకి రావాల్సిన మామిడి కృష్ణా జిల్లాలో మట్టిపాలు కాగా, కోతరైన కల్లాల్లో వరి ఆరబోసుకున్న గోదావరి జిల్లాల రైతులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉత్తరాంధ్రలో ఉదయం కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగితే తీరంలో అలలు మత్స్యకారులను భయపెట్టాయి. మధ్యాహ్నం నుంచి దక్షిణ కోస్తాను, అటు నుంచి రాయలసీమను గాలివాన బలంగా తాకింది. అకాల వర్షాలకు రాష్ట్రమంతటా వ్యవసాయం, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలో వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు నీట మునిగాయి. మామిడి, అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. చేతికొస్తున్న పసుపు నీటిలో కలిసిపోవడం రైతు కంట కన్నీరు తెప్పించింది. 1000 ఎకరాల్లో దాల్వా వరి పంట దెబ్బతింది. కల్లాల్లో ఉన్న మొక్కజొన్న, మిర్చి నీట మునిగాయి. నెలలో 3 సార్లు విరుచుకుపడి తీవ్ర గాలివానతో మార్కెట్కు చేరాల్సిన మామిడి మట్టిపాలైంది. భారీ వర్షంతో చల్లదనం మోతాదు పెరగడంతో ఆక్వా సాగు రైతులు ఇబ్బంది పడ్డారు. చెరువుల్లోని రొయ్యలు ఆక్సిజన్ అందక తల్లకిందులయ్యాయి. శ్రీకాకుళంలో ఒక్కరోజే 11 కోట్ల విలువైన వాణిజ్యం పంటలు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం, రణస్థలం, లావేరు మండలాల్లో 9 కోట్ల విలువైన 500 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కోటి విలువైన నువ్వులు, మొక్కజొన్న నీట మునిగింది. తీర ప్రాంతాల్లో కోటి విలువైన ఉప్పు మడ్లు చేతికి అందకుండా పోయాయి. కర్నూలు జిల్లా నందికొట్కూరులో భారీ వర్షానికి లక్షలు విలువ చేసే వరి ధాన్యం తడిచిపోయింది. దాల్వా వసూళ్లు ప్రారంభం కావడంతో తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల రోడ్లపై ధాన్యం ఆరబెట్టారు. వర్షానికి ఆ ధాన్యం కొంతమేర తడిచిపోయింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో బోర్ల కింద వేసిన వరి కోతకొచ్చింది. వర్షానికి కొంతమేర వరి ధాన్యం తడిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వరి కోతలు దాదాపు పూర్తి కావచ్చాయి. వరి పంటలు కుప్పలు వేసి పనులపై ఉంది. వానలకు కొన్ని చోట్ల ఈ పనులు తడిచిపోయాయి. ఈదురుగాలులకు గాలి దుమారం తోడు కావడంతో గుంటూరు సిటీ ఉక్కిరి బిక్కిరి అయింది. పెద్ద పెద్ద చెట్లు, హోర్డింగులు రోడ్లపై పడ్డాయి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పిల్లిగుండ్లలో గంట వ్యవధిలోనే 60 గడ్డివాములు, 30 గుడిసెలు, 2 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఆళ్లగడ్డలో భారీ వర్షానికి లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. బలమైన గాలులకు విద్యుత్ స్తంభాలు, తీగలు పడిపోవడంతో ప్రకాశం జిల్లాలోని చాలా మండలాలు కొన్ని గంటల వరకు చీకట్లోనే ఉండిపోయాయి. అద్దంకి, దర్శి, పర్చూరు, ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, చీమకుర్తి, కందుకూరు పట్టణాల్లో గాలి దుమారం భయపెట్టింది. విజయనగరంలో సముద్ర తీరంలో అలలు 30 అడుగుల ముందుకు చొచ్చుకురావడంతో మత్స్యకారులు భయపడ్డారు. పెద్ద పెద్ద చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడిపోవడంతో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తిరుపతి నగరం చీకట్లో ఉండిపోయింది. కొన్ని గంటల పాటు పెను శబ్దాలతో కుండపూత వాన కుమేయడంతో తిరుమల ఆలయంలోకి నీరు చేరింది. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలోకి క్యూలైన్లలోకి నీళ్లు రావడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.